ఈ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి డిఎన్ఏలో తిరుగుబాటు ఉంటుంది, తెగింపు ఉంటుంది, త్యాగం ఉంటుంది, తెగ ఉంటుంది. ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మెడలు వంచైనా చెప్పి వీళ్లకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. మీది ప్రజాపాలన కదా, మీది ప్రజాభవనం కదా, ఆ ప్రజాభవన్కి వీళ్ళని పిలవండి, మీ చేతులతో వాళ్ళకి అడ్డం అన్నం వడ్డించండి, వాళ్ళతో చర్చించండి, వాళ్ళకి సమస్యకు పరిష్కారం చూపాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. లేదా బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రజాభవన్లకు చొచ్చుకొని పోయి అక్కడనే వంట వార్పు చేసి నిరసన తెలుపుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఉద్యమ పార్టీ ఉడుగు దెబ్బ ఎట్లా ఉంటుందో చూపిస్తాం, దాన్ని రుచి చూపిస్తాం, ఊరు వాడని ఏకం చేస్తాం, ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తాం, తప్పకుండా ప్రభుత్వం యొక్క మెడలు వంచి తీర్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంత ఘోరమా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలాగ అధికారం వచ్చింది ఆ కుర్చీలను నడుపుకుంటూ గత ప్రభుత్వం మీద మన్నెత్తి పోస్తే అయిపోతుంది, అదే ప్రభుత్వం నడుపుడు అని వాళ్ళు అనుకుంటాను. జనమంత అమాయకులు ఏం కాదు. 6 నెలల్లో ఇంత వ్యతిరేకత, 6 నెలల్లో సబ్బండ వర్గాలు ఈరోజు రోడెక్కి కొట్లాడుతున్నాయంటే మీ పాలన ఎట్లున్నదో ఒక్కసారి మీరు అర్థం చేసుకుంటే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ఇదే నిరుద్యోగ సమస్య మీద నేను ప్రతి వేదికలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా నేను చెప్పాను, ఒక ప్రశ్నించే గొంతుగా ఈ నిరుద్యోగ యువత కోసం కొట్లాడతా అని చెప్పిన చట్టసభల్లో పోయేటువంటి అవకాశం నాకు రాలే, కానీ జనసభలో ప్రజాసభలో తప్పకుండా కొట్లాడతాం, మిమ్మల్ని ప్రజాభవన్ నుండి ప్రజల మధ్యలకు గుంజుకొస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. 100% చేస్తాం. అది మీరు గెలిచి ఎవరికి లాభం? ఈరోజు ప్రజలు చర్చించుకుంటున్నారు, నేను కాదు మాట్లాడేది, ప్రజలే చర్చించుకుంటున్నారు. నువ్వు గెలిచి ఎవరికి లాభం? కాబట్టి తప్పకుండా 136,000 మంది నిరుద్యోగ యువత నాకు ఓట్లేసిన్లు, బీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసిన్లు. 200,000 మంది నిరుద్యోగ యువతలో 136,000 మంది నిరుద్యోగ యువత మాకు ఓటేసిన్లు. వాళ్లకు ప్రతినిధిగా తప్పకుండా ఈ నిరుద్యోగ సమస్య మీద మేము కొట్లాడతాం, మీరు సమాధానం చెప్పి తీరాల్సిందే. మీరు, మీ నాయకులు, మీ మంత్రులు అందరూ కూడా తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి త్వరగా మేల్కుంటే బాగుంటుంది, ఎందుకంటే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ కొన్ని ఆగస్టులో ఉన్నాయి, కొన్ని అక్టోబర్ నవంబర్లో ఈ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. డిఎస్సీ ఆల్రెడీ వారి చివరి తేదీ వారు అప్లై చేసుకోవడానికి ఇవన్నీ కూడా డేట్స్ డిసైడ్ అవుతున్నాయి. కాబట్టి మేము డిమాండ్ చేసినటువంటి అంశాలను వెంటనే పరిశీలనలోకి తీసుకోవాలి. ఆ డిమాండ్లను నెరవేర్చే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అడుగులు వేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.